धरणी टीवी की स्वागत। ఈరోజు ఫిజ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని 8వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి ప్రారంభోత్సవం చేశారు। ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్రీనగర్ పార్క్ చుట్టూ ప్రహరీ గోడ కోసం 14 లక్షల రూపాయల వ్యయంతో మరియు ఎస్ఎన్ కాలనీలో 25 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం జరిగింది। ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉన్నా కూడా ప్రజలందరికీ మౌలిక వసతులు కల్పిస్తూ పలు అభివృద్ధి పనులను ఆపకుండా తగు జాగర్తలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఉప్పల శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి, ఫిజ్జాదిగూడ మేయర్ జక్క వెంకట రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివ్ కుమార్ గౌడ్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి, 8వ డివిజన్ కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి మరియు పలువురు కార్పొరేటర్లు డివిజన్ నాయకులు పాల్గొన్నారు। మున్సిపల్ కార్పొరేషన్ లోని 8వ డివిజన్ బీబీ సాహెబ్ మక్తలు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి సార్ గారు, అలాగే ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు, మేయర్ జక్క వెంకటరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఎస్ఎన్ కాలనీలో దాదాపు 20 సంవత్సరాలుగా ఎంతో ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకు చేకూర్చేటువంటి విధంగా ఒక సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది। 25 లక్షల రూపాయల బడ్జెట్ తోటి అది ఈ రోజు పూర్తయి, ఈ రోజు మంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం జరిగింది। అలాగే హుడా పార్క్ నందు చుట్టూ అక్కడ ఉన్నటువంటి వేలాది మంది వాకింగ్కి వస్తారు కాబట్టి అక్కడ ఇబ్బందికరంగా మారినటువంటి దాని చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని ఒక 14 లక్షల రూపాయలతోటి ఆ ప్రహరీ గోడను నిర్మించుకోవడం జరిగింది। అలాగే గతంలో 25 లక్షల రూపాయలతోటి యూజీడీ పైప్ లైన్ కూడా వేసుకోవడం జరిగింది। త్వరలో ఈ యొక్క ప్రాంతం నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి యొక్క సహకారంతో మెయిన్ రోడ్డు కూడా 40-45 లక్షలతోటి కూడా చేసుకోవడం జరిగింది। అలాగే 5 లక్షల రూపాయలతోటి మన బ్రిడ్జ్ను కూడా మనం త్వరలో ప్రారంభించుకునేటువంటి విధంగా పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం। ఈ రకంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేయాలనేటువంటి ఉద్దేశంతో మా సతీమణి లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి గారిని గత సంవత్సర క్రితం గెలిపించినటువంటి ప్రజల రుణం తీర్చుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి, వారి యొక్క ఆశీర్వాదం పొందాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం। భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎంత కష్ట నష్టాలు కూర్చైనా సరే వీళ్ళకు సేవ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఫిజ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోనే ఈ డివిజన్ను నెంబర్ 1 డివిజన్గా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇక్కడ ఈ యొక్క పనుల విషయంలో సహకరించినటువంటి ఈ కాలనీ అసోసియేషన్ సభ్యులకు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। థ్యాంక్ యూ। జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లారెడ్డి సార్, జై సుభాష్ అన్న, థ్యాంక్ యూ। మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి।